అందరికీ నమస్కారం. బ్రీతింగ్ ప్రాబ్లం ఇప్పుడు బాగా అందరి బుర్రలో తిరుగుతున్నటువంటి ప్రాబ్లం, బ్రెత్లెస్నెస్. ఎవరికి ఏమాత్రం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మనసులోకి వచ్చే ప్రతి నీరస జనరల్గా మనకు నీరసంగా అనిపించాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్కి లేదా మజిల్స్కి ప్రాపర్గా ఆక్సిజన్ అందలేదు అని అర్థం. ఆక్సిజన్ అందకపోవడానికి లంగ్స్ సరిగ్గా పనిచేయకపోవడం మాత్రమే కాదు, మీరు నార్మల్ బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నారు అంటే బ్రీతింగ్ మ్యాక్సిమం అప్ టు డెప్త్ కెపాసిటీ ఉంది, అయినప్పటికీ నీరసంగా అనిపిస్తుంది మీకు. అలాగే కళ్ళు పేల్గా కావడం, ఏ విషయం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, బాడీలో స్వెల్లింగ్స్ లాగా రావడం, నాలుక రెడ్గా అయ్యి క్రాక్స్ పగిలినట్టు కావడం, ఇటువంటి సింప్టమ్స్తో పాటు మీకు బ్రెత్లెస్నెస్, 4 అడుగులు వేసినా కానీ ఆయాసం వస్తుంది అంటే మీరు లంగ్స్ నుంచి వేరేగా ఆలోచించాలి. అది రక్తహీనత, అనీమియా అంటారు. మన శరీరంలో రక్తంలో హెమోగ్లోబిన్ ఉంటుంది. హెమోగ్లోబిన్ తయారు కావడానికి మన బాడీకి ఐరన్ కావాలి. ఐరన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు హెమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఒకటి. రెండోది, హెమోగ్లోబిన్ వెళ్ళి ఆక్సిజన్కి అటాచ్ అయ్యేటువంటి కెపాసిటీ తగ్గుతుంది. మన శరీరంలో ఉండేటువంటి ఎర్రక్త కణాలకి టైం ఉంటుంది, 4.5 మిలియన్స్ వరకు ఉంటాయనుకుంటే ప్రతి 21 డేస్కి మొత్తం డ్యామేజ్ అయిపోయి మళ్ళీ కొత్త పుడతాయి. ఈ డ్యామేజ్ అయినటువంటిని స్ప్లీన్ తీసేసుకుంటుంది, క్లియర్ చేస్తుంది, కొత్తగా పుడతాయి. కొత్తగా పుట్టేటువంటి ప్రతి ఒక్క రక్త కణానికి హెమోగ్లోబిన్ మాలిక్యూల్ కావాలి. ఆ హెమోగ్లోబిన్ మాలిక్యూల్ కావడానికి ఐరన్ కంపల్సరీ. ఈ ఐరన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి అనీమియా, బ్రెత్లెస్నెస్, ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు, క్యారియింగ్ కెపాసిటీ ఉండదు. అందుకే మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఓన్లీ హెమోగ్లోబిన్ ఒకటే చూసుకోవద్దు. హెమోగ్లోబిన్ నార్మల్ ఉండి కూడా ఐరన్ తక్కువైతే ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి. అది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది మీకు. ఎందుకు తగ్గుతుంది ఐరన్? మనం ఫుడ్లో తీసుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా తగ్గింది అంటే ట్యాబ్లెట్స్ వాడతాం, అయినా ఐరన్ తగ్గుతుంది. ఎందుకంటే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటాం, మీరు తీసుకుంటున్నారు కానీ బాడీకి దాన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ లేదు. అటువంటి కండిషన్లో వస్తుంది. ఫీవర్స్, ఈ టైఫాయిడ్, మలేరియా ఇటువంటివి వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ పెరిగినప్పుడల్లా మీ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. టెంపరేచర్ మనకు 98.7 ఉంటుంది, 100 దాటంగానే ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించాలి అని చెప్పేసి ట్యాబ్లెట్లు వాడడం, రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఏమవుతుంది అంటే 101, 102 అలా వెళ్ళిపోతే ఆ టెంపరేచర్కి మన బాడీలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, చనిపోతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోయేసరికి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తగ్గుతుంది, రికవరీ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ కావచ్చు. ఆర్బీసీలు ఎక్కువ డ్యామేజ్ అయిపోయి అప్పుడు డబ్ల్యూబీసీలు ఎక్కువ అయ్యాయనుకోండి, అది ఏదో క్యాన్సర్ అంటారు మళ్ళీ. అందుకని టెంపరేచర్ పెరగకుండా చూడాలి. ఇటువంటి మలేరియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, దాంతోపాటు హెమోగ్లోబిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. రెండోది, కొన్ని యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా మీరు యాంటీబయాటిక్స్ వాడారు అంటే
మీ బాడీలో ముందు డ్యామేజ్ అయ్యేది హెమోగ్లోబిన్. గుర్తుపెట్టుకోండి, ఏదో చిన్న ప్రాబ్లం రాగానే యాంటీబయాటిక్స్ మొదలు పెట్టేస్తారు చాలామంది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది ఉండదు, ప్లస్ నిజంగా ఆ ప్రాబ్లం కాదో కన్ఫర్మ్ చేసుకునేది కూడా ఉండదు, డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ మొదలు పెడతారు. దాంతో డ్యామేజ్ మీకు హెమోగ్లోబిన్, రక్తహీనత వస్తుంది. మా దగ్గరికి సంజీవిని నేచర్ క్యూర్కి అప్పుడప్పుడు నాకు ఆస్తమా ప్రాబ్లం ఎక్కువైంది సార్, నేను ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడుతున్నాను, ఎన్ని ఇన్హేలర్స్ తీసుకుంటూ ఉన్నాను, అయినగా నాకు ఈ ప్రాబ్లం తగ్గట్లేదు ఎందుకని చెప్తే ముందు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఒక సంచిలు వాడుతుంటారండి వాళ్ళు యాంటీబయాటిక్స్. డాక్టర్లు చెప్పినవి, మిగతా వీళ్ళు యాడ్ చేసుకున్నవి. ముందు వాళ్ళతో కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెడిసిన్ అవసరమో ఏవి కాదు అన్నది ముందు క్లారిఫై చేసుకుంటూ వెళ్ళి, చాలా మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఆల్ 70-80% మెడిసిన్స్ మేము తీసేస్తాం. నువ్వు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, నెబులైజర్లు వాడుతూ ఇన్హేలర్స్ తీసుకున్నా కానీ నీకు ఉంది, అటువంటప్పుడు తీస్తే మాత్రం నష్టం ఏముంది? అదే మేము ఆ ట్యాబ్లెట్స్ కట్ చేసి జస్ట్ మా నేచర్కి డైట్ పెట్టి కొంచెం నేచర్కి ట్రీట్మెంట్స్ ఇవ్వగానే 3 డేస్లో నార్మల్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆస్తమా మెయిన్ ప్రాబ్లం కాదు, వీళ్ళు వాడేటువంటి ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళ హెమోగ్లోబిన్ డ్యామేజ్ కావడం వల్ల బ్రెత్లెస్నెస్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ ఆస్తమా ఉంది కాబట్టి ఇది దీనివల్లే వచ్చిందని చెప్పి దాని కేటగిరీలో కట్టేస్తారు. ఈవెన్ డాక్టర్లు కూడా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేసరికి ఆస్తమా పెరిగిందని చెప్పి ఆ డోస్ పెంచడం మొదలు పెడతారు. తప్పు, యాంటీబయాటిక్స్ చాలా స్పేరింగ్గా వాడుకోవాలి. ఎప్పుడన్నా మీకు ఇన్ఫెక్షన్ వచ్చి అన్కంట్రోల్డ్ అయినప్పుడు అప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ సపోర్ట్ తీసుకోవాలి, చాలా స్పేరింగ్లీ వాడాలి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ఊరికే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడితే మీ బాడీ దానికి అలవాటు పడితే ఎప్పుడన్నా నిజంగా లైఫ్ థ్రెటనింగ్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే మీకు యాంటీబయాటిక్ పనిచేయదు. కాబట్టి యాంటీబయాటిక్లు చాలా జాగ్రత్తగా వాడాలి. యాంటీబయాటిక్స్ వల్ల రక్తహీనత అనేది ముందు వస్తుంది. అలాగే కొన్ని ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం, కొంతమంది హైపోథైరాయిడిజం ఉన్నోళ్ళకి కూడా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆల్కహాల్, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో హెమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది, బ్లడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది వాళ్ళకి. కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, థలసెమిరియా అంటారు, అంటే బై బర్త్ అది వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతుంది, ఎక్కించాలి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎక్కించాలి, అటువంటి కండిషన్. కొన్నింట్లో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ డైరెక్ట్గా మన ఆర్బిసెల్ని అటాక్ చేస్తాయి, అవి ఎందుకు అటాక్ చేస్తాయో తెలీదు, అటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇటువంటి అవి ఎక్సెప్షనల్ కేసెస్, మనం ఏం చేయకుండా వచ్చేటివి, బట్ మిగతావి మనం చేసేటువంటి పనుల వల్ల అవుతుంటుంది. అందుకని ఇటువంటి కండిషన్లో మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ తక్కువ ఉండడం, తీసుకున్న దాన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం, డ్యామేజ్ అయిన దాన్ని రిప్లేస్ చేయలేకపోవడం, మనకు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అలాగే వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఇటువంటివి ఉన్నప్పుడు రక్తహీనత అనేది వస్తుంది. మీకు ముందు చెప్పినట్టు ఆ నీరసంగా ఉండడము, బాడీలో స్వెల్లింగ్ రావడం, ఈ సిమ్టమ్స్ ఏవైతే చెప్పామో అటువంటి కనిపించినప్పుడు ఇదేదో పెద్ద జబ్బని ఊహించుకోకుండా ఫస్ట్ మీకు రక్తం కరెక్ట్గా ఉందా, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుందా, అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అన్నది ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మీరు డాక్టర్ని కలవడం మంచిది. మరి మనకు ఈ రక్తహీనత ప్రాబ్లం ఉన్నట్టు తెలియాలంటే మీ నాలుక చూస్తే తెలుస్తుందండి, నాలుక రెడ్గా అవుతుంది, క్రాక్స్ వచ్చినట్టు అవుతుంది. బి కాంప్లెక్స్ అప్పుడు కూడా అవుతుంది కానీ నాలుక రెడ్ కాదు. బి కాంప్లెక్స్ విటమిన్ తక్కువైనప్పుడు కూడా కొంచెం నాలుక పొడిబడినట్టు అయిపోతుంది, క్రాక్స్ వస్తాయి, అల్సర్లు వస్తాయి దానికి ఎక్కువ, కానీ రక్తహీనతలో పగులుతుంది నాలుక. అందుకని ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీ నాలుక చూసి చెప్పేయచ్చు. చాలామంది ఈ వేళ్ళు గోళ్ళు చూస్తారు, గోళ్ళ దగ్గర పెయిల్గా ఉండడం, పెదాలు పెయిల్గా కావడం, కనుగుడ్డు కింద పిప్పులు పేలు కావడం, ఇటువంటి కూడా కొన్ని సిమ్టమ్స్ చూసుకోవచ్చు. అది అందరికీ కనిపించాలని రూల్ లేదు. ఇటువంటి డౌట్ ఏదైనా ఉన్నప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకొని చూసుకోవడమే మంచిది బ్లడ్ టెస్ట్లు. మరి ఈ ప్రాబ్లం వస్తే క్లియర్ చేయడం ఎలా, ఏ ట్యాబ్లెట్ సార్ అని అడుగుతారు మమ్మల్ని, ఇమ్మీడియట్ అడుగుతారు క్వశ్చన్.
నీకు రక్తహీనత తక్కువ ఉందంటే ఏ ట్యాబ్లెట్ వాడాలి? ఎప్పుడు ట్యాబ్లెట్ ప్రతిదానికి ట్యాబ్లెట్, పుట్టడానికి ట్యాబ్లెట్, బతకడానికి ట్యాబ్లెట్, చావడానికి ట్యాబ్లెట్, అన్నిటికీ ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదండి. 1999 or 2000 డేట్ కరెక్ట్ తెలీదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాలో సర్వే చేసి ఇండియాలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అవసరమైనటువంటి డ్రగ్ ఫార్ములేషన్స్ కేవలం 182 డ్రగ్ ఫార్ములేషన్స్ చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, అన్నెసెసరీగా వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. అప్పుడే 70,000 ఫార్ములేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు 800,000 ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే క్రేజ్, ప్రతిదానికి క్రేజే, వాడాలి వాడాలి ట్యాబ్లెట్, ట్యాబ్లెట్ వాడాలి, వెయిట్ చేసేదే ఉండదు. బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే బాడీ క్యూర్ చేసుకునే టైం కూడా బాడీకి ఇవ్వం మనం. ఇమ్మీడియట్ మనం చేసేది చేయాలి, తినేది తినాలి, తాగేది తాగాలి, ఏ ప్రాబ్లం వచ్చినా సెకండ్స్లో పోవాలి అనే మెంటాలిటీ మనకు ఏదైతే ఉందో దాని మీదే మన హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి హెమ్, ఈ అనీమియాని క్లియర్ చేసుకోవడానికి ఫుడ్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఫుడ్ ఈజ్ ద రైట్ మెడిసిన్. మన ఇంట్లో మనం తయారు చేసుకునేటువంటి మెడిసిన్ మన చేతిలో ఉన్నప్పుడు మన హెల్త్ని తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టడం అంత తెలివైన వాళ్ళ లక్షణం అనిపించుకోదు. ఏం చేయాలి? ఆకుకూరలు, అన్ని ఆకుకూరల్లో ఉంటుందండి ఐరన్ బాగుంటుంది, ముఖ్యంగా తోటకూర. తోటకూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. తోటకూర పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు మీరు తోటకూర, అంటే మీరు అన్నంలో తినక్కర్లేదండి, 50 గ్రాములు ఉడికించేసి ఉప్పు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని తోటకూరని డైరెక్ట్ తినండి. ఇలా 3 వారాలు చేస్తే మీ బాడీలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 2 గ్రామ్స్ మినిమం పెరుగుతుంది పక్కా. అంత ఐరన్ దాంట్లో ఉంటుంది, రిచ్ సోర్స్. మిగతా ఆకుకూరలు అన్నింటిలో ఉంటుంది, గింజలు పొట్టుతో పాటు తీసుకుంటే దాంట్లో ఉంటుంది, నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది. నట్స్ అండ్ సీడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి, బాదాం, పిస్తా, కాజు, అంజీర్, మునక, కిస్మిస్, డేట్స్, ఇవన్నీ కూడా అన్నీ డ్రై ఫ్రూట్స్. వీటిల్లో మీకు ఐరన్ కాంటెంట్ చాలా ఎక్కువ. డైరెక్ట్గా వాటిని తినొద్దు. మనం ఏం చేస్తాం, డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటే నైట్ పడుకునేటప్పుడు గ్లాస్ నీళ్ళు తీసుకుంటాం, దాంట్లో బాదాం, పిస్తా ఇవన్నీ కూడా వేసేసి నానబెట్టేస్తాం. పొద్దున్న లేచి ఆ నీళ్లు వారబోసి మళ్ళీ ఇంకొన్ని నీళ్లు పోసి నీట్గా కడుక్కొని అవి తింటాం. అంటే ఆ కరిగినటువంటి నీళ్లు కలర్ మారు ఉంటాయి, అది భయం, దాంట్లో ఏం కల్తీ జరిగిందో అని. యాక్చువల్గా మనం తాగాల్సింది ఆ నీళ్లు. కావాలంటే వీటిని పడేయచ్చు, నష్టం లేదు. ఆ నీళ్లలోనే మీకు కావాల్సినటువంటి ఐరన్ ఉంటుంది. రిచ్ సోర్స్, ఓవర్నైట్ సోక్ డ్రై ఫ్రూట్స్ వాటర్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. దాంట్లో ఐరన్, జింక్, సెలెనియం, మ్యాంగనీస్ అండ్ బి కాంప్లెక్స్ రిచ్ ఉంటాయి. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు 2-3 పీసులు వేసి నానబెట్టేసి రాగి పాత్రలో నానబెడితే కాపర్ కూడా వస్తుంది మనం తాగే నీళ్ళలో. కాపర్ అనేది హెమోగ్లోబిన్ తయారు కావడానికి దాంట్లో మెయిన్ మూలకం, సెంటర్ పాయింట్. సెంటర్లో ఏముంటుందంటే కాపర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన డ్రై ఫ్రూట్స్ సోక్డ్ వాటర్లో దొరుకుతాయి, ఆ వాటర్ తాగొచ్చు. అలాగే అత్తి, అత్తికాయలు అంటారు, అత్తికాయలతో కూర చేసుకోవచ్చు. దాంతో డైరెక్ట్గా ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు, అత్తి కూర. మునగాకు కూడా చాలా రిచ్, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. మునక్కాయల్లో ఉండదు, మళ్ళీ మునగాకులోనే ఉంటుంది. బెల్లం అండి, నార్మల్ ఈ సూపర్ మార్కెట్లో ఉండేటువంటి క్యూబ్స్ కాదు, నల్ల బెల్లం అంటారు, కుండ బెల్లం అంటారు. సో మామూలు కిరాణా షాప్లో బ్లాక్గా ఉంటుంది, మనం చూసి చీ అంటాం, దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. మనం చూసి చీ అనేది బెల్లం కాదు, దాంట్లో ఉండే ఐరన్ చూసి చీ అంటే అది కూడా చీపో ఉంటుంది. మొత్తానికి మనకు ఉన్నటువంటి ఐరన్ తగ్గిపోతే మళ్ళీ డాక్టర్ల చుట్టూ పరిగెడతాం. సో ఈ ఐటమ్స్ మనం అదే అటువంటి బెల్లం తెచ్చుకొని పానకం చేసుకోవచ్చు. అత్తి కూర అని చెప్పి దాంట్లో బెల్లం వేస్తారు. మనం వాడేటువంటి కూరల్లో
కొన్ని కొన్ని ప్లేసుల్లో ప్రతి దాంట్లో బెల్లం ఉంటుంది. మీరు పప్పు తినండి బెల్లం ఉంటుంది, కూర తీసుకోండి బెల్లం ఉంటుంది, దాంట్లో బెల్లం వేయడం అలవాటు. ఆ కల్చర్ అంటారు వాళ్ళు, రాయలసీమ ఏరియాలో ఉంటుంది. కల్చర్ ఎందుకు చేశారంటే అక్కడ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వస్తుందని దాంట్లో బెల్లం వేసుకొని తినడం అనేది ఒక కల్చర్గా తయారు చేశారు. ఆటోమేటిక్గా ఐరన్ అనేది ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి, చేసుకోగలిగితే మీ ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఈరోజు పొద్దున్న నేను బెల్లం తిన్నాను, లేకపోతే నైటు డ్రై ఫ్రూట్ సోకుడు వాటర్ తాగాను, నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు తగ్గాలంటే తగ్గదు, ఎందుకంటే మీకు ప్రాబ్లమ్ ఒక రోజులో రాలేదు. మీరు చేసినటువంటి లైఫ్ స్టైల్ వల్ల మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి గ్రాడ్యువల్గా గ్యాదర్ అవుతూ ఒక స్టేజ్లో బయటపడతాయి. ఆ బయటపడడానికి కనీసం ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఆ ప్రాబ్లం తగ్గడానికి కూడా కనీసం ఒక 2-3 వారాలు టైం ఇవ్వాలి. 2-3 రోజులు 2-3 సెకండ్లు టైం ఇస్తే అదేం పోదు, హామ్ ఫట్ అంటే పోదు. ఇలా పోవాలని చూసే మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. టైం లేదు నేను వెళ్ళాలి, టైం లేదు అక్కడ తీసుకోవాలి, టైం లేదు ఇలా మింగేసిపోవాలి అని మనం అనుకుంటాం. కాబట్టి అవి వాటిని మనం మింగితే అవి లోపలికి వెళ్ళి మనల్ని మింగుతాయి. కాబట్టి మీరు గ్యాదర్ చేసుకునే టైం అంతా రేపొద్దున ఐసీయూలో స్పెండ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇటువంటి వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మన ఇంట్లోనే దొరికేటువంటి ఐటమ్స్తో, వంటిల్లు మీ వంటిల్లే మీ మెడికల్ షాప్, వాటితోనే మీరు క్లియర్గా చేసుకోగలిగితే 100% హెల్దీగా ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు మనకు ఐరన్ సప్లిమెంట్ ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక ఐటమ్ని మీ డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకున్నారంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎప్పుడూ భయపెట్టం. కాబట్టి దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, దీని గురించి కావాల్సిన డైట్ చార్ట్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఇక్కడ స్క్రోల్ అవుతున్న మా సంజీవిని నేచర్ క్యూర్ నెంబర్ 9000001837కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఒక చిన్న గమనిక. ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి, అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది, అంటే ఈ 2 రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. దీనికోసమని మనము వారానికి 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు, బుధవారం రోజు, శుక్రవారము, శనివారం, ఈ వారంలో ఈ 4 రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది. కాబట్టి మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది గమనించండి, ఇంతకుముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు. నమస్తే.